హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పోల్. నేను మీకోసం తీసుకొచ్చాను లేటెస్ట్ కొత్త అప్డేట్ న్యూస్. పదండి న్యూస్. ఫస్ట్ మేము మాట్లాడుకుందాం అండి హవే కంపెనీ గురించి. హవే కంపెనీ నుంచి P30 సిరీస్ మొబైల్స్ March 26th ప్యారిస్లో లాంచ్ కాబోతున్నాయి. మళ్ళీ దాని తర్వాత ఇండియాలో కూడా వస్తాయి. P30 అలాగే P30 Pro మొబైల్కి కొంచెం చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. అదేంటంటే P30 Pro కానీ చూసినట్లయితే TOF సెన్సర్ ఉంటుంది, అంటే టైమ్ ఆఫ్ ఫ్లాష్ సెన్సర్. ఇది ఏదైనా ఆబ్జెక్ట్ని 3D యాంగిల్లో స్కాన్ చేస్తుంది. అదే ఆబ్జెక్ట్ మీరు మొబైల్లో కూడా చూడొచ్చు. అలా TOF సెన్సర్ అయితే P30 మొబైల్లో ఉండదు, P30 Pro మాత్రం ఉండదు. ఇంకా మిగతా అంతా సిమిలర్గానే ఉంటాయి, కానీ కొంచెం కాస్ట్ అలా ఇలా ఉంటుంది. ఈ మొబైల్ ఏప్రిల్లో ఖచ్చితంగా ఇండియాలోకి వస్తాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉన్నారా? నెక్స్ట్ మేము మాట్లాడుకుందామండి గూగుల్ కంపెనీ గురించి. గూగుల్ కంపెనీ నుంచి Pixel 3 Lite, 3 Lite XL, ఇవే 3A, 3A XL అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ మొబైల్స్ వస్తాయని చెప్పేసి, ఎప్పుడు వస్తాయి కరెక్ట్గా తెలియదు. కానీ Pixel 4 అనే మొబైల్ మాత్రం ఈ డిజైన్తో రావచ్చు అని చెప్పేసి ఒక పిక్ లీక్ అయింది. వెనుకాల చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. పిక్సెల్ మొబైల్స్తో ఫర్ ద ఫస్ట్ టైం వెనుకాల డ్యూయల్ కెమెరా రాబోతుంది. అలాగే ఫ్రంట్ కానీ చూసుకున్నట్లయితే పంచ్ హోల్ కెమెరాల లాగా రెండు కెమెరాలు పెట్టారు. ఇదే మీరు సామ్సంగ్ గెలాక్సీ S10 Plus మొబైల్లో చూడొచ్చు. ఇలాంటి డిజైన్ వస్తుంది అని చెప్పేసి ఈ పిక్ లెక్ అయింది. ఇది ఎంతవరకు నిజమో మనకి రిలీజ్ అయ్యేంతవరకు తెలియదు. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఒకవేళ రిలీజ్ అవుతే ఇలాగ ఉంటుందో లేదో. నెక్స్ట్ మేము మాట్లాడుకుందామండి హవే కంపెనీ గురించి. హవే కంపెనీకి అలాగే US కొంచెం గొడవలు ఉన్నాయి. అంటే వీళ్ళు హవే బ్రాండ్ని US అంతా బ్యాన్ చేస్తారు. అంటే ఎందుకో వాళ్ళ గవర్నమెంట్ అంతా అక్సెప్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి ఎట్లో US ఉంటాయి ఆండ్రాయిడ్ అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీలు, వీళ్ళు అవి ఏమన్నా అంటే గవర్నమెంట్ ద్వారా గొడవలు జరిగి వీళ్ళ ఓ ఆండ్రాయిడ్ కానీ అలాగే విండోస్ కానీ వీళ్ళ ల్యాప్టాప్స్లో మొబైల్స్లో యూజ్ చేయడం కానీ ఆపేశారంటే US గవర్నమెంట్, వీళ్ళు కూడా ఒక కొత్త OS డెవలప్ చేస్తున్నారంట వీళ్ళ ఫోన్స్కి వీళ్ళ ల్యాప్టాప్స్కి. అంటే వీళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే యూజర్స్ అంతా కొంచెం అడ్జస్ట్ అవుతారు. వీళ్ళు OS పెట్టారంటే వీళ్ళు OS కొంచెం డిఫరెంట్గా వస్తే బాగుంటుంది. ఆండ్రాయిడ్తో అయితే నాకు అంతగా యూజర్ ఇంటర్ఫేస్ నచ్చదు. చూద్దాం ఒకవేళ వీళ్ళ OS వస్తే గొడవలు జరిగి ఎలా ఉంటుందో. నెక్స్ట్ మేము మాట్లాడుకుందామండి యాపిల్ కంపెనీ గురించి. యాపిల్ కంపెనీ నుంచి ఈ సంవత్సరం iPhone కొంచెం నిజంగానే వెరైటీగా రావాలి, ఎందుకంటే లాస్ట్ టైం అయితే సేల్స్ అంతా అలా కిందకు వచ్చేసాయి. అలా కిందకు వచ్చేయడం వల్ల యాపిల్ కంపెనీ చాలా బాధపడుతూ ఉంది. టిమ్ కుక్ అయితే రోజు ఏడుస్తున్నాడు. అందుకని చెప్పేసి ఈసారి ఒక ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. డిజైన్ కానీ చూసుకున్నట్లయితే ఇలా హవే Mate 20 Pro మొబైల్స్ ఉన్నట్టు ఉంది. అంటే ఆ స్క్వేర్ షేప్లో మూడు కెమెరాలు పెట్టి అలాగే ఒక ఫ్లాష్ లైట్ ఉంది. ఇదే రకంగా తీసుకొని వచ్చి ఒక వైడ్ యాంగిల్ కెమెరా, ఒక టెలిఫోటో లెన్స్ కెమెరా అలాగే ఒక మెయిన్ కెమెరా కానీ పెట్టారంటే కొంచెం ఎక్కువ యూజర్స్ పెరగచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే iPhone ఇంతవరకు అట్లాంటి డిజైన్ అయితే రాలేదు. వస్తే ఎంత బాగా వస్తుందో చూద్దాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందామండి షావమీ కంపెనీ గురించి. షావమీ కంపెనీ నుంచి కూడా ఒక ఫోల్డింగ్ ఫోన్ రాబోతుంది అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది 2Q 2019 లాంచ్ చేశారంట. అంటే మే నుంచి ఆగస్ట్ వరకు టైం ఉంది, అంతలోపు ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు. ఈ ఫోల్డింగ్ ఫోన్ కానీ చూసుకున్నట్లయితే శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ కన్నా హాఫ్ రేట్ ఉంటుందంట. అంటే ఇంచుమించుగా ఒక 75,000 అలా ఉంటుందంట. ఇది కూడా ఇండియాలోకి వస్తే నిజంగానే పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షావమి ఇండియా వాళ్ళు అలాగే ప్రేమిస్తూ ఉన్నారు. చూద్దాం ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో. ఇంతటితో టెక్ పోల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.